गुड मॉर्निंग थर्ड क्लास चिल्ड्रन मैं 13th लेसन वेशम पेज नंबर 45 टेक एवरीबॉडी दिस लेसन पेज नंबर 45 लेसन नंबर 30 लेसन नेम वेशम वेशम अंटे तेलुसा मार्चुकोवडम मन रूपाने मन आकाराने मन यॊक्क बॉडी लो मार्क तेच्चुकोवडम लेदा ओक रकमैनटुवंटि कवरिंग वेसुकोवडम ओकेना अलांटि वेशम लेसन ई रोजु मनमु नेर्चुकोबोतुन्नाम चूडंडि पिल्ललु प्लीज एव्रीबडी फुट द फिंगर ఒక ఊళ్ళో ఒక చాకలి వాడు తాను ఉతికిన బట్టలను మోయటానికి ఒక గాడిదని పెంచాడు. ఒక ఊళ్ళో చాకలి వాడు ఉన్నాడు. చాకలి ఉన్నాడు. అతడు ఏం చేశాడు వినండి. అయితే ఇప్పుడు అందరు ఇళ్ళలోనే ఉతుకుతున్నారు కదా వాషర్మెన్స్ లేదా వాళ్ళ ఇళ్ళలో బోర్ కాడ ఉతుకుతున్నారు. కానీ ఓల్డెన్ డేస్లలో వావు దగ్గరికి వెళ్ళి ఉతికేవారు. मरी का वर्ष पड़ा लेदा मब्बुगा बटल आरव कदा बरव बे पच्चि बटल पड़ बटल क्या पच्चि बटल बेटे ना सो अब वाले वो मूट कटी वाल गाड़द उड़ेटे इलांट गाड़द वाशर मैन की गाड़द उड़ेटे अब वालेवर तेलग बटल उतके आरे का पच्चिना लेते मैं फुल एंडना सर అని మూట కట్టి ఈ గాడిద మీద ఇట్లా వేసి వాళ్ళు నడుచుకుంటూ గాడిద వెంబడి ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చి ఏం చేసేవారు ఎవరి ఇంటి బట్టలు వాళ్ళకి డివైడ్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేసేవారు సాయంత్రం పూట. అవునా సి కానీ ఇప్పుడు అట్లా కాదు కదా అందరు మారిపోయారు కదా ఎవరైనా గాడిద మీద బట్టలు తీస్తున్నారు చాకలి వాళ్ళు అసలు గాడిదనే లేదు వాళ్ళ ఇళ్ళల్లో ఉందా లేదు మరి అంతేకాదు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ట్యాప్ కింద వచ్చి పిండేస్తున్నది ఇంటికొచ్చి చాకలమ్మ కదే ఒక ఊళ్ళో చాకలి వాడు ఉన్నాడు అతని దగ్గర గాడిద ఉంది నాన్న మరి ఇదని గుర్రము కుక్క నక్కనో పిల్లిన పెంచుకోలే కదా గాడిదని ఎందుకు పెంచుకున్నాడు ఎందుకంటే గాడిద బాగా బరువులు మోస్తుంది గాడిద బాగా బరువు మోస్తుంది తనకి కావాల్సింది కూడా అదే కదా చాకలి వాడికి బాగా బట్టలు వస్తాయి కదా ఇచ్చిన బట్టలు వాటిని వాష్ చేసి మళ్ళీ రంగు తీసుకొని రావాలి కదా ఇది ఎంత బరువైనా మోస్తుందని దీన్ని పెంచుకున్నాడు ఈ చాకలి చూడండి ఒక గాడిదని పెంచాడు కానీ తిండి లేక దానిని ఊరి మీదికి వదిలాడు పాపం పని బాగా చేయించుకునేవాడు బట్ తిండి పెట్టేవాడు కాదు ఎవరికి గాడిద మా అబ్బాయికి सो अंसेवा पनंत तरवा पो अने दाड़ विपे एक्ना तिंदा पो अने ऊर्जो की वैलपेटेवा चाकल एवरी गाड़ी चूड नेक्स्ट अभी पट पोला पड़ मेस्तू उ वन रू आदि कुरीमेश అప్పుడు ఏం చేసింది గాడిద వేసుకో అటు ఇటు దిక్కులు చూసుకుంటూ అటు పోతూ చివరికి పొలాలలో పడింది ఉరుతుంటే కదా పొలాలు ఆ పొలాలలో పడిసరికి ఆ పొలాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మేసింది పొలంలో ఉన్న ధాన్యాన్ని మేస్తే అప్పుడు ఏం చేస్తారు అరే నిన్న మంచిగా ఉండే మన పొలం మీద అంతే దాచి మేసిపోయిందని మనం కావాలంటామా లేదా రైతు सो वाल अदे विधा रैतु कावल का कटारोजु पोल मेसीपैं रूमंत अब अरे नि मंजूर पोलम इवासी मेसीपैंजु नग्लैक्टा रेपंच मत मेसे रूमकटर कावल का सो अब कावल का गाड़ी इवन इवल मेसे వల బాగుంది ఇక్కడ తిండి రేపుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మెసేస్తా అని యాజ్ యూజువల్ గా మళ్ళీ సేమ్ టైం కి సేమ్ రోజు నెక్స్ట్ డే మళ్ళీ వస్తుందా పొలానికి కదా అప్పుడు ఇలా మేడ ప్రారంభించింది వెంటనే రైతులు దాన్ని బాగా కొట్టారు పాప అమ్మ దొంగ మొహం నాన్న నువ్వు ఆ రోజు మా పొలం మెసిపోయేదానివి దొరికినవు బిడ్డే వల్ల
అని ఇదని బాగా ఒక రోజు కట్టెలకి కొట్టారు ఎవరు రైతు గాడిదని కొట్టి తరిమేశారు నీ కాలిన గుర్తమని తిడతారు కదా నాన్న మళ్ళీ టెచ్చు చంపేస్తాం అది అనుకుంటూ దాన్ని కొట్టి తరిమేశారు అక్కడి నుంచి ఇలా కొట్టేశారు రైతులు అందువలన ఆ గాడిద తిండి లేక నీరసంతో చాకలి ఉతికిన బట్టలు మోయలేకపోయింది పాపం కదరా పని చేయించుకుంటూ దరిద్రపోడు ఫుడ్ పెడతలేడు అలాంటప్పుడు శక్తి ఎట్లా వస్తుందిరా వస్తుందా ఇప్పుడు మనము పని చేస్తే తినాలి కదా అవునా కాదా ఏదైనా ఇప్పుడు మనం చూడండి మీరు పని కోటలో చూస్తారా పనికి వాళ్ళు సత్తి కొట్ట సత్తి అంటే తెలుసా మీకు లంచ్ బాక్స్ అంటే అర్థమవుతుంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మనము ఇసుక మోయడానికి వెళ్ళాం కానా మనము ఇటుక మోయడానికో ఇసుక మోయడానికో మట్టి మోయడానికో వెళ్ళాం అరే ఏ బజోగయ్యా ఒకటైతే తింటామయ్యా మేము అంటారు వాళ్ళు ఒకటి కాగానే తింటాము అంటారు యజమానితో సరే తిరిగిపోండి అని యజమాని అంటాడు అప్పుడు వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న అన్నము కూరను ఏదో పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపట్లో తినేస్తారు అది తినకపోతే ఏమవుతుంది నెక్స్ట్ పండింది కదా మళ్ళీ తిన్న తర్వాత కూడా తినకపోతే మనకి చాత అంటే ఏ నీరసం వచ్చేస్తుంది కరెక్ట్గా నిలబడలేకపోతాము చేతుల్లో బలం ఉండదు చెమట వచ్చేస్తుంది స్వెట్ అర్థమవుతుందా కాళ్ళు కుల్లబడిపోతుంటాయి ఆకలి అవుతుంటుంది ఏ పని చేతగా అందుకే వాళ్ళు ఏం చేస్తారు టైం ప్రకారం ఒకటైందా పని మీదకి దిగుతారు అన్నం తినేస్తారు మరి పాపం ఈ గాడిదని పని చేయించుకుంటున్నాడు చాకలి వాడు కానీ ఫుడ్ పెడతలేదు ఎప్పుడైతే ఈ రైతులు తరిమి కొట్టారో ఈ గాడిదని ఏం చేసింది ఇంట్లోనే ఉండాలి కదా ఇంట్లోనే ఉంది కానీ ఈ చాకలి వాడు మాత్రం ఫుడ్ పెడతాడు పని మాత్రం చేయించుకున్నాడు రోజు బట్టలు తీసుకుపోతున్నాడు దాని మీద మోయించకపోతున్నాడు మళ్ళీ బట్టలు తీసుకొస్తున్నాడు చాలా నీరసం వచ్చేసింది గాడిద చూడండి ఒకరోజు అది నీరసంతో బట్టలు మోయలేకపోయింది చాతగలేదు అర్థమవుతున్నారా మనకి సిక్కైనప్పుడు చాతగలేదు కదా పని చేస్తామా చేయం కదా అదే విధంగా దానికి బాగా నీరసం వచ్చేసింది గాడిద అది గమనించిన చాకలి ఒక పులితోని తెచ్చి ఆ గాడిదకు తొడిగి చీకటి పడే వేళ ఆ పొలాల్లో వదిలాడు పులితోనితో ఉన్న గాడిదని చూసి అది నిజమైన పులి అని అనుకున్న రైతులు దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు చూసారా చాకలి పడిపోయా ఎంత దొంగ అక్కడ ఏం చేశాడు ఒక పులితోలు తీసుకొచ్చాడు పులి చర్మం పులి చర్మాన్ని తీసుకొచ్చి గాడిదకు కప్పారు మొత్తం గాడిదకు తాళి పెట్టి మంచిగా సేమ్ పులి లెక్క తయారు చేశారు చేసేసి ఇప్పుడు వెళ్ళు ఇక్కడ నేను మిస్రాకు అని చెప్పారు అప్పుడు యాజ్ యూజువల్ గా ఏమవుతుంది మొన్న దగ్గర పొలాలని మెసొచ్చింది కదా సేమ్ తో పట్టుకొని పోయింది పోయి అక్కడ పొలాలలో కొంచెం కడుపు నిండుగా తినేస్తుంది అప్పుడు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఊరుకుంటా నాలుగో రోజు రైతులు మళ్ళీ కావాలి కాస్తారు కదా సో అరే మొన్నటి దానికి గాడిద పెడుతుండే కదా దాన్ని కొట్టి పంపించేసి ఇంకా మళ్ళీ వస్తలేదు అది ఇప్పుడు నిన్న మొన్న మన పొలం మంచిగా ఉండరా వారి ఈ రోజు ఏమైపోయింది సరే మరి ఈ రాత్రికి మనం కావాలి కాద్దాం మనం ఏ జంతువు వచ్చి తినిపోతుందో ఎలుగుబంటో నక్కనో పులో ఏమొచ్చి తినిపోతుందో ఏమో అని రైతులు ఈ విధంగా బాధపడుతున్నారు చూడండి పులితోలుతో ఉన్న గాడిదని చూసి అదే నిజమైన పులి అని అనుకున్న రైతులు దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు చూడండి సరే ఇలా 1 or 2 days చూసేశారు మూడో రోజు రైతులు సేమ్ కావాలి కాశారు చీకట్లు ఏమైనా పడుతుందా వేసిపడదు సేమ్ మళ్ళీ పుల్లి కొద్దిగా స్కిన్గిన మంచిగా పోయింది బిందాసుగా పోయి ఆ పొలంలో బాగా మేసింది మన గాడిద రైతులు చూసింది పులి ఇదేంటిది పులి మనం దాన్ని షో అన్నా చో అన్నా కొట్టినా అది వెంబడించి మనకి కథం చేస్తుంది పంట ఈరోజు కాకపోతే రేపు పండించుకోవచ్చు కదా కానీ అది మనని వేటాడి చంపిందనుకో మనమే చచ్చిపోతాం
అని భయపడి దాన్ని జోలికి పోలేదు రైతులు. చూడండి, దాని దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడ్డారు రైతులు. టర్న్ ద పేజ్. ఇవి చూసారా ఎట్లా బిందాస్గా మేస్తుంది గడ్డంతా. ఇవి రైతులు భయపడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారా? ఓకే. తిండి సమృద్ధిగా దొరికి ఆ గాడిద బలంగా తయారై మరిన్ని బట్టలను మోయటంతో చాకలి చాలా సంతోషించాడు. కడుపు నిండి అన్నం ఉన్నాకా మనకి రోగాలు వస్తాయారా? రావు. అప్పుడు లాభ అయిపోతాం, ఏ పని చెప్పినా ఈజీగా చేసేస్తాం కదా. ఇలా గడ్డి బయట వేసేస్తుంది కదా గాడిద, మంచిగా దొడ్డు అయిపోయింది గాడిద, హెల్దీగా అయిపోయింది. ఎంత బరువిచ్చినా మోస్తుంది పాపం. చాకలి వాడు ఎంత బరువు వేసినా వీటి మీద మోసేస్తుంది. అప్పుడు చాకలి వాడు ఏమనుకున్నాడు, బా సూపర్ కదా అనకడా. సో నేను గడ్డి కొనే పని తప్పింది, మంచిగా బయటకు మేసేస్తుంది, నాకు పని చేస్తుంది, ఐఎమ్ హ్యాపీ అని ఫీల్ అయిపోయాడు చాకలి వాడు. పులి అయితే గడ్డి కరవదని ఆలోచన వచ్చిన రైతులు పులితోలు కప్పుకున్న గాడిదపై కర్రలు విసిరారు. విసిరగా దెబ్బ తగిలిన అది బాధతో ఓండ్ర పెట్టింది. వినండి, పులి అయితే గడ్డి కరవదని ఆలోచన రైతులకు వచ్చింది. రెండు రోజులైంది, మూడు రోజులైంది, నాలుగు రోజులు అయిపోయింది. ఐదవ రోజు రైతులకి ఏం ఆలోచన వచ్చింది, పులి అయితే గడ్డి తింటుందా, తిన్నది కదా అది, శాకాహారి కాదు కదా, మాంసాహారి అది, జంతువులను చంపి తింటుంది సింహం, సారీ పులి కదా, మరి గడ్డి తింటుంది ఏంది అని ఒక ఆలోచన వచ్చింది రైతు. వచ్చి ఏం చేశారు, ఒక పెద్ద కట్ట తీసుకొచ్చారు, దానికి తాకేటట్టు విసిరేశారు. తాకింది ఎవరికి, గాడిదకు. వీపుల్లో కాళ్ళకు చేతులకు ఎక్కడో తాకేసింది పాప, మూతి మిన్న ఎక్కడో తాకేసింది. పులి అయితే గడ్డి ఆలోచన రైతులు, పులితోలు కప్పుకున్న గాడిదపై కర్రలు విసిరగా దెబ్బ తగిలిన అది బాధతో ఓండ్ర పెట్టింది. గాడిద ఓండిస్తుంది, పులి గాండిస్తుంది, అర్థమవుతుందా? గాండించడం అని తెలుసా, మరి ఇది ఓండ్ర పెట్టింది. పులి అరిపికి గాడిద అరిపికి తేడా కనబడుతుందా లేదా, రైతులు గమనించారు. అరే ఇది పులి కాదు గాడిద, దీని మనము మోసం చేసింది మనల్ని అనుకున్నాను పాప. చూడండి ఓండ్రపెట్టు అది, దాని అరుపు విని అది గాడిదే అని తెలుసుకున్న రైతులు దాన్ని చచ్చేదాకా కొట్టారు పాప. వెంటనే అమ్మ మొన్న కొట్టినా మీకు బుద్ధి రాలేదు, ఎలా కొట్టినా, ఇప్పుడు ఇంకా పులి చర్మం కప్పుకుని వచ్చినా మనకి ఇట్లయితే గుర్తుపట్టామని అనుకుంటామా లేదా. ఇంకా వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి లాంగ్వేజ్లో తింటేసి పాపం అది చచ్చేంతవరకు కొట్టారు. మరి అప్పుడు ఏమైపోయింది గాడిద, ఏమైపోయింది గాడిద, ఏమైపోయిందిరా కొడితే చచ్చిపోయింది. అప్పుడు చాకలి వాడికి గాడిద ఉందా, లేదు. చూసారా ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మరి వాడు ఫుడ్ పెడితే మంచిగా వాళ్ళ దగ్గర పనిచేసేది కదా, చాకలి వాడి దగ్గర అతని దగ్గర. సో ఈ విధంగా చూడండి, వేషం మార్చి ఎవరిని మోసగించలేము, బయటపడిపోతాం, దొంగతనం బయటపడుతుందా లేదా ఎన్నటికైనా. మంచి ఆలోచన ప్రాణం పోస్తుంది. ఏ చూడండి అక్కడ, మంచి ఆలోచన ప్రాణం పోస్తుంది, చెడ్డ ఆలోచన ప్రాణం తీస్తుందని తెలిసింది కదా పిల్లలు. చూసారా మంచి ఆలోచన ఉంటే చాకలి వాడికి ఏమనిపించేది, గాడిద బ్రతికేది తర్వాత అతని పని చేసి పెట్టేది ఎప్పట్లాగా కదా. మరి అప్పుడు చాకలి వాడు చెడు ఆలోచన చేశాడు, చివరికి గాడిద ప్రాణాలని పోగొట్టాడు.
సీన్ అని. అప్పుడు ఏమైపోయింది, చెడు ఆలోచన ప్రాణం తీస్తుంది, మంచి ఆలోచన ప్రాణం పోస్తుంది. అర్థమవుతుందా? మంచి ఆలోచన ఉంటే మనము బ్రతుకుతాం, చెడ్డ ఆలోచన ఉంటే ప్రాణాలే పోవడానికి ముప్పు వస్తుంది అనేది ఈ కథ వలన మనం నేర్చుకున్న నీతి. చూడండి ఇక్కడ మీనింగ్స్ చెప్తాను, చూడండి. మేస్తూ తింటూ సమృద్ధిగా ఎక్కువగా. ఒకసారి లెసన్ చదువుతాను చూడండి నన్ను మళ్ళీ. ఇద ఫింగర్ వేషం. ఒక ఊళ్ళో ఒక చాకలి వాడు తాను ఉతికిన బట్టలను మోయటానికి ఒక గాడిదని పెంచాడు. కానీ తిండి లేక దానిని ఊరి మీదికి వదిలాడు. ఎక్కడన్నా మేస్తాడు నాకేంది అనుకున్నాడు. అప్పుడది పంట పొలాల్లో పడి మేస్తూ ఉండటం వలన రైతులు ఆ గాడిదని కొట్టి తరిమివేశారు. అందువలన ఆ గాడిద తిండి లేక నీరసంతో చాకలి ఉతికిన బట్టలు మోయలేకపోయింది. అది గమనించిన చాకలి ఒక పులితోలును తెచ్చి ఆ గాడిదకు తొడిగి చీకటి పడే వేళ పొలాల్లో వదిలాడు. పులితోలుతో ఉన్న గాడిదని చూసి అది నిజమైన పులి అని అనుకున్న రైతులు దాని దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డారు. తిండి సమృద్ధిగా దొరికి ఆ గాడిద బలంగా తయారై మరిన్ని బట్టలు మోయటంతో చాకలి చాలా సంతోషించాడు. పులి అయితే గడ్డి కరవదనే ఆలోచన వచ్చిన రైతులు పులితోలు తెచ్చి పులి తోలు కప్పుకున్న గాడిదపై కర్రలు విసిరగా దెబ్బ తగిలి అది బాధతో ఓండ్ర పెట్టింది, అంటే అరిచింది. అరవగానే దాని గొంతు ఏర్పాటు చేసిండు రైతులు. ఓకేనా? దాని అరుపు విని అది గాడిదే అని తెలుసుకున్న రైతులు దాన్ని చచ్చేదాకా కొట్టారు, పాపం చంపేశారు. వేషం మార్చి ఎవరిని మోసగించలేము. మోసగించుతామా? మన దొంగతనం ఎప్పుడు బయటపడేస్తుంది కదా. మంచి ఆలోచన ప్రాణం పోస్తుంది, చెడ్డ ఆలోచన ప్రాణం తీస్తుంది. తెలిసింది కదా పిల్లలు. ఓకే, మీనింగ్స్ చూడండి. మేస్తూ తింటూ సమృద్ధిగా ఎక్కువగా. తరుముట వెళ్ళగొట్టుట. కరవదు తినదు. మరింత చాలా. కోపం వచ్చి కోపం కలిగి. వచనం రాసుకోండి. సౌండ్ ఊరు అంటే ఇక్కడ ఊళ్ళు రాసుకుంటా. ఊళ్ళు సెకండ్ బిట్టు ఇది రాసుకోండి. తోలు తోళ్ళు పులి పులులు పులులు చాకలి వాడు చాకలి వాన్లు చాకలి వాన్లు వారు చాకలి వారు చాకలి వారు చాకలి వారు వారు ప్లూరల్ ఫామ్ రైట్. రైట్ డౌన్ సూన్. అలా అంతగా నట్టవాలి.